జోగిపేట నగర పంచాయతీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా జోగిపేటలోని శ్రీనివాస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యాన్ పోస్ట్ ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అందరూ జోగిపేట నగర పంచాయతీ అభివృద్ధి కాకపోవడానికి ఒకరు మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్, మరొకరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సురేందర్ గౌడ్ ఇద్దరి మధ్య సయోధ్య లేక ఆందోళన జోగిపేట నగర పంచాయతీని భ్రష్ట పట్టించారు. ఒక ఎడ్ల బండి చక్కగా ఇంటికి పోవాలంటే రెండు ఎడ్లు సరిగ్గా ఉంటేనే అది గమ్యస్థానానికి చేరుతుందన్నారు. ఇక్కడ అలా కాకుండా బాబుమోహన్ ఒకవైపు, సురేందర్ గౌడ్ ఒకవైపు ఇద్దరు వారి ఇష్ట రీతిలో వ్యవహరించడంతో జోగిపేట అభివృద్ధికి నోచుకోలేక దారిద్ర్యం దాపురించిందని ఆయన అన్నారు. ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులను గెలిపిస్తే గడిచిన గత ఐదేళ్లతో పాటు ఈ ఐదేళ్లలో డబల్ ధమాకాలో జోగిపేటని సుందరి కారణంగా తీర్చిదిద్దుతామన్నారు. యువకులు, ఉత్సాహవంతులు, మన ఎమ్మెల్యే గారు క్రాంతి కిరణ్ గారు, గౌరవనీయులు సభ్యులు, మన పార్లమెంట్ సభ్యులు బీపీ పాటిల్ గారు, పెద్దలు మాజీ మంత్రి వర్యులు ఫరీదుద్దీన్ గారు, గౌరవనీయులు మా రామగౌడ్ గారు పదమూడవ వార్డు అభ్యర్థి, సుమార్తెల మీనా పదవ వార్డు అభ్యర్థి గారు, గూడెం మల్లేరి గారు పదకొండవ వార్డు అభ్యర్థి, 12వ వార్డు అభ్యర్థి సీనియర్ నాయకుడు పట్టూరి శేఖర్ గారు, 18వ వార్డు అభ్యర్థి పొరుగు లక్ష్మీబాయి గారు, అదేవిధంగా 16వ వార్డు అభ్యర్థి పండిగ సుమిత్ర గారు, వేదిక పెద్దలకు మా జోగిపేట అక్కాశేవులకు అందరికీ పేరు పెద్ద నమస్కారం తెలియజేస్తాము. మీ అందరితో నేను కొద్ది ఒకటే, పోయిన ఐదేళ్ళు మనం ఎందుకు పోయాం, ఎందుకు ఎందుకు పోయినాం, బాబు మోహన్ ఒకతో సురేందర్ గౌడ్ ఇంకోతో ఇక అడుగుందా అడుగుందా మధ్య జోడిపేట ఆగమే బండి సరిగ్గా వెళ్ళాలంటే రెండు జోడేట్లు రావాలి. బండికి రెండేట్లు ఒక తీగ ఉంటే బండి సీదా చక్కగా ఇంటికి చేస్తారు. ఏదో దునపెద్దును ఒక కొలంటే ముందు పోతారు అక్క, మరి పోయిన తప్పనే ఆగమయ్యాం, మళ్ళీ ఒకసారి ఆగం కావద్దు. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇవాళ మన క్రాంతి కిరణ్ చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, గట్టిగా పనిచేస్తానని కొండాడుతున్నాడు. ఆయన ఒక మంచి మనిషిని
మన సిఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికుని మనం చైర్మన్గా చేసుకుంటే మనం పోయిన ఐదేళ్ల దరిద్రం ఈ ఐదేళ్ళు కలిపి డబుల్ దమాకా పనిచేయాలి. మనం చేసుకుంటే మునిగిపోతాం. పోయిన ఐదేళ్ల దెబ్బకు ఎక్కడ చూసినా మోడీ నీళ్లు ప్లాస్టిక్ గ్లాసులు గబ్బు వాసన రోడ్డు లేదు మోడీ లేదు నీళ్లు లేదు అంత ఆగమాగమేమి. ఇప్పుడు ఇది ఆలోచించండి, మీ దయ మీ ప్రేమతోని ప్లాస్టిక్ గ్లాసులు గబ్బు వాసన రోడ్డు లేదు మోడీ లేదు నీళ్లు లేదు అంత ఆగమాగమేమి. ఇప్పుడు ఇది ఆలోచించండి, మీ దయ మీ ప్రేమతోని బీపీ పార్టీ సాబ్ ఎన్నిగా ఉన్నారు, మన ఎమ్మెల్యేగా క్రాంతి ఉన్నాడు, మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇది నుంచి మీ దాకా మనదే ఉన్నాడు. కాంగ్రెస్ లో ఇక్కడ ఉన్నారా? నాకు గది లేదు, నా ఢిల్లీ అంతకంటే లేదు. ఏమైంది కాంగ్రెస్ కోసి మళ్ళా మనం ఎదురు చూసినట్టున్నాం. అందుకే నేనేమంటున్నా, మీరు ఉన్నదంతరూ మీరు గులాల సైనికులు, వీళ్ళని మీరు గెలిపిస్తే ఇవాళ మన క్రాంతి కిరణ్ మన బీబీ పాలసీ గారు బ్రహ్మాండంగా మన ఇన్నేళ్ళు పెండింగ్ లో ఉండే పనులు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇలా జోరుపేట ముందుకు పోవాలి. మన జోరుపేట ఎట్లయిందంటే పల్లెటూరుకి ఎక్కువ పట్టణానికి తక్కువ. ఇది ఎందుకు అనుకుంటుంది? పల్లెటూరు అన్నాయి ఉన్నది, ఇది పట్టణం కాదు, ఇది పల్లెటూరు కాదు, ఇది ఎదుగాకుండా ఎక్కుతున్నది. కానీ మీరందరూ ఈ గులాబీ సైనికులు మాకు ఇవ్వండి, దీన్ని ఒక సుందరమైన పట్టణంగా మార్చి మీకు అందిస్తాం. అందరూ చెరువును ఒక అద్భుతమైన మినీ ట్యాంక్ బాండ్ తయారు చేస్తాం. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు పెట్టిస్తాం. ఒక టూరిజం కేంద్రంగా దాన్ని మార్చుకుంటాం. మంచి మార్కెట్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను అండర్ రోడ్ మీద దుమ్ము పుక్కుంటే కొడుకుంటు కాదు, మంచి ఫ్యాన్ల కింద లైట్ల కింద మంచి మార్కెట్ ను మన అందరూ చూపించడం మేము కట్టిస్తాం. మంచి లైబ్రరీ కట్టిస్తాం. గల్లీ గల్లీకి 40-50 లక్షలు ఒక వార్డుకు మంజూరు చేసి మురికి కాలువలు సీసీ రోడ్డు చేయించే ప్రయత్నం చేస్తాం. మన ఆసుపత్రిలో మంచి డాక్టర్లను పెట్టించి పేద ప్రజలకు మంచి వైద్యాన్ని కూడా అందిస్తాం. ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 200 ఉన్న పెన్షన్ 2000 చేసింది మన కేసీఆర్. అవునా కదా? 2000 వస్తున్నాయా లేవా? ఇవాళ మా ముసలి మా భర్త చనిపోయిన విద్యార్థులకు కోటంత ధైర్యం వచ్చి ఇద్దరు కోడలు ఉంటే దోశ వచ్చినప్పుడు 6 నెలలు పెద్ద కొడుకు, 6 నెలలు చిన్న కొడుకు, 6 నెలలు నిండకముందే అత్త పోతా చిన్న కొడుకు దగ్గరికి నేను తల్లిగారికి పోతా అంటుంది. ఇప్పుడు ఏమంటుంది అదే కోడలు పిన్న అత్త ఏమవుతుంది దశ లేకపోతుంది ఇన్ని ఉండరాదు అంతకు మంచి పేరు పెరిగింది కోడలు పిల్లల దగ్గర. ఇది మన కేసీఆర్ పుణ్యమాని 2000 పెన్షన్ వస్తే అక్కడే కోడలు కాసలేదు. అప్పుడు ఇప్పుడు మండలాలు అంతకు మంచి పేరు పెరిగింది కోడలు పిల్లల దగ్గర. ఇది మన కేసీఆర్ పుణ్యమాని 2000 పెన్షన్ వస్తే అక్కడే కోడలు కాసలేదు. అప్పుడు ఇప్పుడు మండలాలు ఇంకా అన్ని లాగా ఉంటాం. అంటే ఈ రకంగా ముసలి గౌరవం కేసీఆర్. అదేవిధంగా ఆడపిల్ల పెళ్లికి కళ్యాణలక్ష్మి కింద 116 రూపాయలు ఇస్తుంది మన కేసీఆర్. ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఇలా ధైర్యంగా ఉన్నాడు మన కేసీఆర్. కొండంత అండగా ఉన్నాడు మన కేసీఆర్. ఒకనాడు ఆడపిల్ల పెళ్లి అంటే భయం ఉంటుంది, కానీ ఇలా మన కేసీఆర్ ఉన్నాడు 100 రూపాయలు వస్తాయనే ధైర్యం ఆడపిల్లల తల్లిలో వచ్చింది, తండ్రుల్లో వచ్చింది. వెళ్ళి మన కేసీఆర్ చేసింది మన ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డ కాకు పోతే రూపాయి ఖర్చు కాకుండా డెలివరీ చేసి కేసీఆర్ పెట్టించి ఆటోమేటిక్ కూడా ఇంకా తీసుకున్నారా లేదా? ఈ రకంగా మన ప్రభుత్వం పనిచేస్తాము, ఇంకా కూడా చేయాలి, తప్పకుండా చేస్తాం. మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఇంకా ఎవరైనా 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి కూడా పెన్షన్ రావాలని అడుగుతున్నారు, వాళ్ళకు కూడా 50 రోజుల్లో 2000 రూపాయల ఆసరా పెన్షన్ శాంక్షన్ చేపిస్తామని కూడా. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, గురిసెలు ఉన్నాయి, గురమెక్కలు ఇల్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా 50 రోజుల్లో ఎవరి స్థలంలో వారు ఇల్లు పెట్టుకుంటే ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఏమన్నా ఇల్లు కట్టుకునే విధంగా కూడా సహాయం. మరి ఈ రకంగా
మన ప్రభుత్వం వచ్చే పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇలా పల్లె ప్రగతిలాగా రాబోయే రోజుల్లో పట్టణ ప్రగతి రాబోతా ఉంది. ఇలా పల్లెటూరు మంచిది రెండు దఫాల పల్లె ప్రగతి జరిగిన తర్వాత ఊళ్ళన్నీ శుభ్రంగా అయిపోయింది. మన పట్టణం కూడా అక్కడ కావాలి. ఈ మున్సిపాలిటీకి వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా నిర్వహిస్తామని చెప్తారు. అదేవిధంగా ఈ పట్టణ ప్రగతిలో మన గ్రామాలు ఎంత శుభ్రంగా అయ్యాయో పట్టణాలను కూడా ఆ రకంగా శుభ్రంగా మార్చుకుంటాం. మేము కూడా ఇంటికి రెండు చెత్త ముద్దలు ఇస్తాం. మొన్ననే ఒక ఆటోలో ట్రాక్టర్లో జేసీబీ కూడా మన జోగపేట మున్సిపాలిటీకి ఇవ్వడం. ఎక్కడ కూడా చెత్త లేకుండా ఒక శుభ్రమైన ఆదర్శమైన జోగపేట తయారు చేసి మీకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను. మరి ఏమైనా కాంగ్రెస్ల దగ్గర పైసలు బాగున్నాయక ఏంటంటే అందిస్తారక ఇందాక బుధవారం చెప్తుంది అర్ధ కిలో చికెన్ అక్క ప్రతి పావు చేయక కోట్లు 2000 అక్కడ అనుకున్నామా?